సంధ్యావందనం. ఇది తెలిసిన వారే కాని ఆచరించే వారందరూ ఆచరణ చేయాలన్న అవగాహన ఎంతమందికి ఉంది? ఇలా ప్రశ్నించుకుంటూ పోతే ఎన్నో సమాధానాలు దొరకవు. కాలంతో పాటు మారుతున్న అలవాట్లు, మన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను మర్చిపోతున్న వారు ఎందరో. దేశ విదేశాల్లో సంధ్యావందనానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్న మన దగ్గర మాత్రం అంతగా ఆచరించేవారు చాలా తక్కువైపోతున్నారన్నది సత్యం. అందుకు కారణం కాలంతో పాటు పెరిగిన ఒత్తిడి, అవసరాలు, యాంత్రిక జీవనం మాత్రమే. కాలంతో పాటు పరిగెత్తుతున్న బ్రాహ్మణుడు తన ఆచార వ్యవహారాలకు దూరమవుతున్నాడా? నిజమే, తనకు తెలియకుండా తాను దూరమవుతున్నాడని మాత్రం చెప్పొచ్చు. చూస్తూనే ఉన్నాం కూడా, ఇలాంటి మన సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, పద్ధతులను మర్చిపోకుండా పాటించేలా ఉండేందుకే భావితరానికి దిశానిర్దేశం చేస్తున్న ఎన్నో సంస్థలు చేస్తున్న ప్రయత్నం ఎంతో శ్లాఘనీయం. అందులో ఒకటి కల్వకులను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ. సంధ్యావందనం అభ్యసన శిక్షణనిస్తూ ఏళ్లుగా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న కల్వకులను రామచంద్రమూర్తి, శ్రీమతి జయలక్ష్మి గారు కల్వకులను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఆధ్యాత్మిక అనుబంధ సంస్థ సంధ్యావందన అభ్యసన శిక్షణ సమితి ఆధ్వర్యంలో పవిత్ర నదీ తీరాల్లో సంధ్యోపాసన కార్యక్రమం నిర్వహించి తలపెట్టారు. దేశంలోని నదీ తీర సమీపంలో సంధ్యావందన అభ్యసన శిక్షణ ఇవ్వాలని తలంచిన సంస్థ తుంగభద్ర తీరాన ఆలంపూర్ శ్రీ జోగులాంబ మాత పాదపీఠం వద్ద సామూహిక సంధ్యోపాసన గాయత్రి మంత్ర జపము నిర్వహించింది. తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ప్రసిద్ధ శక్తిపీఠం ఆలంపూర్లో తుంగభద్ర నదీ తీరాన నిత్య సంధ్యోపాసకులైన బ్రాహ్మణోత్తములచే మాధ్యమిక సంధ్యావందనం సామూహికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ కల్వకులను రామచంద్రమూర్తి మాట్లాడుతూ నిత్య సంధ్యోపాసన గాయత్రి మంత్ర జపముతో లోక కళ్యాణం జరుగుతుందని, సవృష్టితో రాష్ట్రము, దేశము సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. సమాజంలో ధర్మం నిలబడాలనేటువంటి ప్రయత్నము మహర్షులు అనాదిగా చేస్తూ వస్తున్నారు. ధర్మానికి గ్లాని ఏర్పడ్డప్పుడు యదా యదా హి ధర్మస్య గ్లాని భవతి భారతః అని కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా ఆయన స్వయంగా రావాలి. కానీ ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా ధర్మ అనుయాయులందరూ కూడా ధర్మ మార్గంలో నడవాలి అని చెప్పి మనకి ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందులో భాగంగానే కేశీదాస్ ట్రస్ట్ యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి సంధ్యావందన అభ్యాస శిక్షణ సమితి, సనాతన ధర్మ వారి సంస్థలు సామూహికంగా తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం పవిత్ర నదీ తీరాలలో సంధ్యావందనం చేసి గాయత్రి జపం చేసి ఈ గాయత్రి జపాన్ని నదికి ధారబోస్తే తద్వారా నదికి విశేషమైనటువంటి శక్తిని చేకూర్చి ధర్మ వ్యాప్తి జరుగుతుంది. కనుక మేమందరం ఇవాళ మా సభ్యులందరూ, సంస్థ సభ్యులందరూ వచ్చి ఇక్కడ కూర్చొని వందల సంఖ్యలో అందరూ కూడా ఈ గాయత్రి జపాన్ని చేసి ఈ అతి పవిత్రమైనటువంటి ఆలంపూర్ జోగులాంబ క్షేత్రము, ఇది దక్షిణ కాశీగా పిలువబడుతున్నటువంటి విశేషమైనటువంటి క్షేత్రంలో తుంగభద్రా నది తీరంలో కూర్చొని ఈ గాయత్రి జపయజ్ఞం చేసి ఈ గాయత్రి జపయజ్ఞం ద్వారా గాయత్రి సమో మంత్ర రమాతు పరదేవతం అంటుంది కనుక శాస్త్రము, గాయత్రిని మించిన మంత్రం లేదు కనుక 7 కోట్ల మంత్రాలలో విశేషమైనటువంటి మంత్రం గాయత్రియే కనుక ఆ గాయత్రి చేయడం కోసం మేమందరం ఇవాళ ఇక్కడికి వచ్చాం. వేరు వేరు ప్రాంతాల నుంచి, భారతదేశంలో నుంచే కాకుండా అమెరికా నుంచి కూడా మా సభ్యులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇవాళ ఈ గాయత్రి జపం చేసి ధారపోయడం జరిగింది. సంధ్యావందనం చేసి దివ్యదేవతలందరినీ ప్రార్థన చేసి ఈ నదులకు మళ్లీ పూర్వ వైభవం కలగాలి, తద్వారా దేశమంతా సుభిక్షంగా ఉండాలి, పంటలు బాగా పండాలి, రైతులు ఆనందంగా ఉండాలి, సమాజమంతా సంతోషంగా ఉండాలనేటువంటి మా సంకల్పానికి లోక కళ్యాణం అనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. త్రివేణి సంగమ క్షేత్రంలో ప్రయాగరాజ్, అలహాబాద్ అంటారు ఇంత ముందు, ఇప్పుడు ప్రయాగరాజ్ అంటున్నారు. గంగా యమునా సరస్వతి నమో గంగా యమునయోర్ మధ్యే వసంతి తేమే ప్రసన్నాత్మానా చిరంజీవి నమస్కారం చేస్తున్నాం. రోజు ఇక్కడ నుంచి చేయడం కదా, అక్కడికి వెళ్ళి చేద్దాం. అక్కడ యమునా నది తీరంలో సంధ్యావందనం చేద్దాం, అక్కడ త్రివేణి సంగమంలో సంధ్యావందనం చేద్దాం,
ఆ తర్వాత అక్కడ వేణి దానాలు పిండ ప్రదానాలు కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అక్కడి నుంచి గయ వెళ్తాం గయలో ఫల్గుని నది ఉన్నది ఆ ఫల్గుని నది తీరంలో సంధ్యావందనం చేసి అక్కడ పిండ ప్రదానాలు చేసి అక్కడి నుంచి కాశీ వెళ్ళి కాశీలో గంగలో గంగా తీరంలో ఇద్దాము చేసాం కాశీలో అయిపోయింది కానీ అక్కడ దాకా వెళ్ళాం కదా అని మళ్ళీ కాశీలో పునరుక్తి దోషం లేదు కదా మళ్ళీ ఎక్కువ చేస్తే అధికం ఫలం అందుకని మళ్ళీ అక్కడ చేద్దాం ఈ కార్యక్రమం పెట్టాం అక్టోబర్ నెలలో బ్రహ్మపుత్ర నదీ తీరంలో అంటే గౌహతి దగ్గర కామాఖ్యాదేవి అమ్మవారి దర్శనము ఆ తర్వాత బ్రహ్మపుత్ర నదీ తీరంలో సంధ్యావందనాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు కార్యక్రమాల వివరాలు పోస్ట్ పెడుతుంటారు మన సంస్థలో ఒక నియమం ఏమిటంటే ఇన్విటేషన్లు ఉండవు ఎవరికి ఇంటిమేషనే ఉంటుంది ఇంటిమేషనే ఇన్విటేషన్గా భావించి ఎందుకంటే 10,000 మంది ఉన్నారు అందరికీ ఇన్విటేషన్లు పంచాలంటే ముందు అదే 1,00,000 అవుతుంది 1,00,000 కాబట్టి ఆ మార్గానికి స్వస్తి చెప్పాం గ్రూపుల్లో మీకు సమాచారాలు పెడతారు మీకు ఏ సందేహాలు వచ్చినా వీళ్ళని అడిగి మీరు తెలుసుకోవచ్చు ముద్రా సైతంగా గురుముఖత ఉపనీతులైన బ్రాహ్మణులకు ఉచితంగా సంధ్యావందనం నేర్పి నిత్య సంధ్యోపాసనతో విశ్వశాంతి సాధించడమే సంస్థ ప్రాథమిక లక్ష్యమని ఇంతవరకు 10,000 మందికి పైగా ఉచితంగా సంధ్యావందనమును శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. నిత్య సంధ్యోపాసనతో శ్రీ గాయత్రి మంత్ర ఉపాసనతో జన్మ ధన్యత పొంది ఆ జగన్మాత అనుగ్రహంతో లోక కళ్యాణం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ మహత్కార కార్యంలో పాలుపంచుకోవాలనుకుంటున్న వారు వివరాలకు సంస్థ ఫోన్ నంబర్లు 9494877070 లేదా 9494877171లలో సంప్రదించవచ్చు. శ్రీ జోగులాంబ దేవాలయ కార్యవర్గ మరియు దేవాలయ ప్రధాన అర్చకులు ఆనంద ప్రసాద్ శర్మ సౌజన్యంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారు.